సాంఘిక జీవనం. ముందుగా వేదంలో సంహిత భాగము అనే చెప్పబడింది. ఆ తరువాత ఈ బ్రాహ్మణాలు వచ్చినాయి. సంహిత కాలంలో దేశకాలమాన పరిస్థితులు ఎలా ఉండేవి అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. అలాగే ఈ బ్రాహ్మణాలు వచ్చినటువంటి కాలంలో ఈ దేశకాలమాన పరిస్థితులు ఎలా ఉండేవి, సాంఘిక జీవనము అనేది ఎలా ఉండేది, ప్రజలంతా ఎలా ఉండేవాళ్ళు, ఈ విషయాలు కూడా ఒకసారి మనం చూద్దాం. ఈ బ్రాహ్మణాలు వచ్చే సమయానికి ఆర్యులంతా కూడా వాయువ్య భారతం నుంచి మన దేశానికి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. అంటే ఆర్యుల యొక్క నాగరికత అసలు మన దగ్గర మన దేశంలో ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే ఇదంతా కూడా సింధు నాగరికత అయిపోయింది. సింధు మైదానం నుంచి గంగా మైదానం వరకు ఇదంతా కూడా వ్యాపించిపోయింది. ఈ దేశానికి మధ్యలో ఉన్నటువంటిదే కురుక్షేత్రం. శతపథ బ్రాహ్మణంలో ప్రాక్పశ్చిమ సముద్రాలు రెండు కూడా చెప్పబడ్డాయి. ఈ రెండింటిని వర్ణించారు. ఇలాంటి మార్పు రావటం వల్ల సింధు మైదానంలో ఉన్నటువంటి నదుల యొక్క ప్రాధాన్యత అనేది పూర్తిగా తగ్గిపోయింది. గంగా మైదానంలో ఉన్నటువంటి నదులకి ప్రాముఖ్యత అనేది బాగా పెరిగిపోయింది. వేదకాలంలో నదుల్లో ప్రధానమైంది అని చెప్పబడిన నది ఏమిటి అంటే సరస్వతీ నది. అది బ్రాహ్మణ కాలం వచ్చేటప్పటికి పేరుకి మాత్రమే చెప్పబడింది. చూడండి, సంహిత కాలంలోనేమో ప్రధానమైనటువంటి నది అంటే సరస్వతీ నది, అదే బ్రాహ్మణ కాలం వచ్చేటప్పటికి గంగానది యొక్క ప్రాముఖ్యత అనేది పెరిగిపోయింది. ఎక్కడైనా గంగానది పేరే చెప్పడం జరిగింది. శతపథ బ్రాహ్మణంలో సదానీర అనేది కోసల విదేహ దేశాల యొక్క సరిహద్దు అని చెప్పబడుతూ ఉన్నది. అలా కాదు, ఇది గండకీ నది అని కొంతమంది విమర్శకారులు చెబుతూ ఉన్నారు. అలాగే ఇందులోనే చెప్పబడినటువంటి పరిచక్ర, ఆనందీవతు, కాంపీల, ఏకచక్ర, హస్తినాపుర ఇవన్నీ ఈ నగరాలు ఇప్పుడు బాగా ప్రసిద్ధి పొందాయి అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉన్నది. ఈ కాలంలో దేశం తూర్పు దేశం, దక్షిణ దేశం, పశ్చిమ దేశం, ఉత్తర దేశం, మధ్య దేశము అని ఐదు భాగాలుగా విభజించబడింది. అంటే ఇక్కడ వేదకాలంలో ఈ విభజన అనేది జరగల, దేశాన్ని గురించి చెప్పారంతే. కానీ బ్రాహ్మణ కాలానికి వచ్చేటప్పటికీ తూర్పు దేశమని, పశ్చిమమని, అలాగే దక్షిణమని, ఉత్తరమని, మధ్య దేశము అని ఇలా ఐదు రకాలుగా, ఐదు భాగాలుగా చెప్పబడింది మన దేశం. ఈ బ్రాహ్మణాలు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే వేదకాలంలో ప్రసిద్ధి పొందినటువంటి కొన్ని జాతులు కూడా వెనక్కెళ్లిపోయినాయి, అంటే మరుగున పడిపోయినాయి అనే విషయం మనకు తెలుస్తూ ఉన్నది. అలా కొన్ని జాతులు వెనక్కెళ్లిపోయినాయి, కొత్తగా వచ్చినటువంటి కొన్ని జాతులు అవి మాత్రం ముందుకొచ్చేసినాయి. ఇక్కడ వేదకాలంలో అను, దుర్హ్య, పురు, తుర్వసు, యదు అనే జాతులు బాగా ఉండేవి. కాలక్రమేణా ఈ జాతులన్నీ కూడా మరుగున పడిపోయినాయి. ఇప్పుడు కురు, పాంచాల, వశ, ఉసీన మొదలైనటువంటి జాతులన్నీ కూడా బాగా వెలుగులోకి వచ్చాయి.
అంటే కొన్ని జాతులు పూర్తిగానేమో వెనకెళ్లిపోయినాయి. అప్పట్లో ఏమాత్రమూ ప్రాముఖ్యత లేనటువంటి కొన్ని జాతులు ఇప్పుడు బాగా వెలుగులోకి వచ్చాయి. ఈ బ్రాహ్మణ కాలంలోకి వచ్చేప్పటికీ కురు పాంచాల దేశాలు ఈ రెండూ కూడా ఆదర్శవంతమైనటువంటి దేశాలుగా, అందులో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆదర్శవంతమైనటువంటి పురుషులుగా ఇలా చెప్పబడ్డారు. ఈ విషయాలన్నీ కూడా మనకి శతపథ బ్రాహ్మణం అలాగే కౌశేతికీ బ్రాహ్మణంలో తెలుస్తూ ఉన్నది. ఇక మాగధులు, సాత్వతులు, నీచ్యులు, అపాచ్యులు, ఉదీచ్యులు, గాంధారులు, ఈ విధంగా అనేకమైనటువంటి జాతులు, వీళ్ళంతా కూడా ప్రాంతాన్ని బట్టి ప్రాంతీయ భేదం చేత ఈ జాతులన్నీ కూడా చెప్పబడినాయి. అలాగే వర్ణాశ్రమ వ్యవస్థను కనుక చూసినట్లయితే మానవుడు సంఘజీవి అని మనకు మొదల నుంచి తెలుసు. అసలు మానవ జీవితము అనేది ఇచ్చిపుచ్చుకోవటం మీద ఆధారపడి ఉంటుంది అనే విషయం కూడా తెలుసు. ఇచ్చిపుచ్చుకోవటము అనేది లేకపోతే మానవ జీవితమే లేదు. ఈ మానవులంతా కూడా ఎప్పుడూ పరస్పరము సహకారంతోనే ఉండాలి. సహకారం లేకపోయినట్లయితే సాంఘికమైనటువంటి అవసరాలు ఎవరికీ కూడా తీరవు. మానవుడికి కావలసినటువంటి అన్ని వస్తువులు ఒక మానవుడే తయారు చేసుకోలేడు. ఒక్కొక్కళ్ళు కొన్ని వస్తువులు తయారు చేస్తూ ఉంటారు. తాను తయారు చేసినటువంటి వస్తువుని వాళ్ళకివ్వాలి, వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు తాను తెచ్చుకోవాలి, లేకపోతే మానవుడి యొక్క అవసరాలు ఏవి కూడా తీరవు. ఈ కారణం చేతనే ఈ మానవులంతా కూడా తమ యొక్క అవసరాలను తీర్చుకోవడానికి కొన్ని పనులు చేయటం మొదలుపెట్టారు. వృత్తులు, ఆ వృత్తులను చేపట్టారు. మానవుడు చేసే వృత్తుల్ని బట్టే వర్ణ వ్యవస్థ అనేది కూడా ప్రారంభమైంది. చాతుర్వర్ణం మయాసృష్టం గుణకర్మ విభాగచే అన్నాడు భగవానుడి గీతలో. ఈ నాలుగు వర్ణాలని నేనే సృష్టించాను అని చెప్తూ ఉన్నాడు. అవి ఎలా వచ్చాయి అని అంటే గుణకర్మ విభాగచ వారు చేసే పనులను బట్టే ఈ నాలుగు వర్ణాలు చెప్పడం జరిగింది అని కూడా అంటూ ఉన్నాడు. ఆ నాలుగు వర్ణాలే మనకి బాగా తెలిసినవే ఇక్కడ బ్రహ్మక్షత్రియ వైశ్యశూద్రులు. ఇలా ఈ వర్ణ వ్యవస్థ అనేది ఇక్కడ ప్రారంభమైంది అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ వర్ణ వ్యవస్థ బ్రాహ్మణ కాలంలోనే ప్రారంభం కాలేదు. బ్రాహ్మణ కాలం నాటి సంఘ జీవనానికి జీవభూతమైంది ఈ వర్ణ వ్యవస్థ. ఇలాంటి ఈ వర్ణ వ్యవస్థ కేవలం మానవుల్లోనే కాదు, దేవతల్లో కూడా చెప్పబడింది. ఐతరేయ బ్రాహ్మణంలో ఈ విషయాలన్నీ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే పశువుల్లో, వనస్పతుల్లో, ఛందస్సుల్లో, వీటిల్లో కూడా ఈ వర్ణ వ్యవస్థ అనే చెప్పబడింది అనే విషయం మనకి తెలుస్తూ ఉన్నది. ఇక్కడ మనకి పశువుల్లో ఈ వర్ణ వ్యవస్థ ఉన్నది అని ఐతరేయ బ్రాహ్మణం చెబుతూ ఉన్నది, వనస్పతుల్లో కూడా ఉన్నది అని శతపథ బ్రాహ్మణం చెబుతోంది, అలాగే ఛందస్సుల్లో కూడా ఈ వర్ణ వ్యవస్థ ఉన్నది అనే విషయం కూడా మనకి శతపథ బ్రాహ్మణం వల్లనే తెలుస్తూ ఉన్నది. ఈ వర్ణ వ్యవస్థలో ముఖ్యమైనటువంటి వాళ్ళు, మొట్టమొదటి ప్రధానమైనటువంటి వర్ణంగా చెప్పబడినటువంటి వాళ్ళు ఎవరు అంటే బ్రాహ్మణులు. ఈ విషయం మనకి గతంలో వేదంలో చెప్పారు అని కూడా మనం చెప్పుకున్నాం. యజుర్వేదంలో విశ్వరూపాన్ని వర్ణిస్తూ పురుష సూక్తంలో అక్కడ చెప్పాడు, బ్రాహ్మణస్య ముఖమాసీద్ బాహు రాజన్యకృత ఊరుత దశే ద్వైసిహ పద్భ్యాగం శూద్రవాజాయత. ఈ రకంగా నాలుగు వర్ణాలు కూడా ఆవిర్భవించినాయి అన్నాడు. మన దేశంలో ఈ వర్ణ వ్యవస్థను గురించి మొట్టమొదటిగా చెప్పినటువంటిది ఈ పురుష సూక్తంలోనే. ఇప్పుడు ఈ నాలుగు వర్ణాల్లోనూ కూడా ఉత్తమమైనటువంటి వర్ణంగా చెప్పబడింది ఈ బ్రాహ్మణులు. ఇక ఆ తర్వాత
క్షత్రియుల యొక్క అధికారం వాళ్ళ నుంచి మూడు వర్ణాలు అంటే క్షత్రియులు వైశ్యులు శూద్రులు ఇలా మొత్తం నాలుగు వర్ణాలు వచ్చేసినాయి. అయితే బ్రాహ్మణుల మీద ఎవరికి అధికారం అనేది లేదు. క్షత్రియులు కూడా బ్రాహ్మణుల మీద ఏ రకమైనటువంటి అధికారము లేదు అని మనకు తెలుస్తూ ఉన్నది ఈ బ్రాహ్మణాలను బట్టి. ఈ బ్రాహ్మణులకి సోముడే రాజు అనే విషయం కూడా మనకి తెలుస్తోంది. దక్షిణలు తీసుకోవటం అలాగే బహుమతులు తీసుకోవటం యజ్ఞంలో మిగిలినటువంటి పదార్థం యజ్ఞశేషాన్ని భుజించటం తమ ఇష్టం వచ్చినట్లుగా సంచారం చేయటం అధ్యయనం చేయటం అంటే వేదాన్ని నేర్చుకోవటం చదువుకోవటం అలాగే అధ్యాపనం చేయటం అంటే వేదాన్ని ఇతరులకు బోధించటం గురుత్వం అన్నమాట శిష్యులకు చెప్పటం యజనం అంటే యాగాలు చేయటం యాజనం యాగాలు చేయించటం ఈ నాలుగు కూడా వీళ్ళు ముఖ్యంగా చేస్తూ ఉన్నటువంటి పనులు అధ్యయనం అధ్యాపనం యజనం యాజనం అంటే వేదాలు చదువుకోవటం వేదాలు నేర్పించటం యజ్ఞాలు చేయటం యజ్ఞాలు చేయించటం ఈ నాలుగు కూడా వీళ్ళు చేస్తూ ఉన్న ముఖ్యమైన పనులు. అంతేకాదు వీళ్ళకి అవసరమైనప్పుడు రాజుకి తగినటువంటి సలహాలు కూడా ఇస్తూ ఉండేవాళ్ళు ఈ బ్రాహ్మణులు. మరి వీళ్ళు ఏం చేసేవాళ్ళు అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం చూడాలి. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇదిగో రాజుగారికి సలహా ఇస్తూ ఉండేవాళ్ళు ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు ధర్మం ఏమిటి న్యాయం ఏమిటి అనే విషయాలన్నీ కూడా వివరిస్తూ ఉండేవాళ్ళు. ఈ విషయాలనే మనకి ఐతరేయ బ్రాహ్మణంలో తెలుస్తూ ఉన్నాయి. అలాగే శతపథ బ్రాహ్మణంలో చెప్తూ ఉన్నాడు బ్రాహ్మణుణ్ణి చంపటము అనేది మహాదోషము అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ నేను ఈ మాట చెప్తూ ఉంటే వినేవాళ్ళకి చాలా మంది కోపం వచ్చేస్తుంది ఏమిటి బ్రాహ్మణుడి యొక్క ఆధిక్యత ఏమిటి అని. మీరు ఒక్కసారి ప్రశాంతంగా చూడండి బ్రాహ్మణుడు అంటే ఎవరు అనే విషయం కూడా మనకి గతంలో చెప్పుకున్నాం ఉపనిషత్తుల్లో ఈ విషయాలన్నీ కూడా చెప్పారు. ఎవడు బ్రాహ్మణుడు? పుట్టుక చేత బ్రాహ్మణుడు ఎవడూ కాదు. జన్మనా జాయితే శూద్ర కర్మనా జాయితే ద్విజ. జన్మించడం వల్ల ఎవడు కూడా బ్రాహ్మణుడు కాదు. వాడు చేసే పనుల వల్లనే అతను బ్రాహ్మణుడు అవబడుతున్నాడు. ఈ విషయాన్ని గతంలో చెప్పుకున్నాం. మొన్న మనం చెప్పుకుంటూ ఒక విషయాన్ని చెప్పాను చూడండి. ఆ రోజుల్లో కొంతమంది మహారాజులు ఉండేవాళ్ళు. వాళ్ళు తత్వజ్ఞాన సంపన్నులు. మహర్షులతో వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ తత్వాన్ని గురించే మాట్లాడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులుగానే పరిగణించబడ్డారు అని కూడా మనం చెప్పుకున్నాం. వాళ్ళు క్షత్రియులయ్యుండి కూడా బ్రాహ్మణులుగానే పరిగణించబడ్డారు. కాబట్టి ఎవరికైతే బ్రహ్మజ్ఞానం ఉన్నదో అతను మాత్రమే బ్రాహ్మణుడు. నిరంతరము సత్యాన్వేషణలో కాలం గడిపేటటువంటి వాడు మాత్రమే బ్రాహ్మణుడు. అంతేగాని జన్మచేత బ్రాహ్మణుడు మాత్రం కాదు. ఈ విషయాన్ని గుర్తించండి ముందు. సరే ఇక్కడ బ్రాహ్మణుడిని చంపటం అనేది చాలా దోషము అని చెబుతూ ఉన్నది ఈ శతపథ బ్రాహ్మణం. ఎందుకని అంటే బ్రాహ్మణుడు వేదవేదాంగ విదురుడు తత్వవేత్త. ఇతరులకి హాని చేయాలి అని కల్లో కూడా అనుకోడు. అటువంటి మానవుణ్ణి చంపటం అనేది చాలా దోషంగా పరిగణిస్తూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. ఏ రాజైనా సరే బ్రాహ్మణుణ్ణి చంపాలి అని గాని బాధించాలి అని గాని ఆలోచన చేసినట్లయితే అతడు పూర్తిగా పతనమైపోతాడు. ఈ భావన ఆ రోజున ఉన్న క్షత్రియుల్లో బాగా జీర్ణించుకుని పోయి ఉండేది. బ్రాహ్మణుడికి హాని తలపెట్టకూడదు అనే విషయాన్ని వాడికి చాలా ఖచ్చితంగా ఈ భావన అనేది ఉండేది. ఈ విషయం శతపథ బ్రాహ్మణం చెప్తోంది. అలాగే బ్రాహ్మణుడు అంటే భూసురుడు భూసురోత్తముడు అని చెప్పబడ్డాడు. ఎందుకని
ఈ భూలోకంలో ప్రత్యక్షమైనటువంటి దైవం ఎవరు అంటే బ్రాహ్మణుడు ఎందుకు చెప్పబడ్డాడు అంటే, మనం మామూలుగానే చెప్తూ ఉన్నాం చూడండి, దైవాధీనం జగత్సర్వం, మంత్రాధీనంతో దైవతం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, అందుకే బ్రాహ్మణం మమ దేవత అని చెప్తూ ఉన్నాడు. ఈ చరాచర జగత్తంతా కూడా దైవం యొక్క అధీనంలో ఉంది. ఆ దైవం మంత్రానికి కట్టుబడి ఉంటుంది. తన్మంత్రం బ్రాహ్మణాధీనం, ఆ మంత్రం ఎక్కడుంది అంటే ఇదిగో ఈ బ్రాహ్మణుడి దగ్గరే ఉంది. అంటే ఈ బ్రాహ్మణుడు తలుచుకున్నట్లయితే దైవాన్ని కాని ఈ జగత్తుని కాని శాసించగలిగినటువంటి స్థితిలో ఉన్నాడన్నమాట. అందుకే బ్రాహ్మణం మమ దేవత అని చెప్పాడు. కానీ ఈ బ్రాహ్మణుడు చాలా శాంతమూర్తి, ఎవరికి ఏ రకమైనటువంటి హాని తలిపెట్టడు, అలాగే ఎవరిని కూడా వశం చేసుకోవాలని ఎప్పుడూ ప్రయత్నం చేయడు. అటువంటి బ్రాహ్మణుడే నాకు ప్రత్యక్షమైన దైవము అని చెప్తూ ఉన్నది మనకి. ఇక ఈ కారణం చేతనే బ్రాహ్మణులంతా కూడా భూసురులు అని చెప్పబడ్డారు. వీళ్ళంతా కూడా పరమ పూజ్యులు, దానాల చేత, ధర్మాల చేత, దక్షిణ చేత వాళ్ళని ఎప్పుడూ కూడా సన్మానిస్తూ ఉండాలి. వాళ్ళని గెలవటం అనేది చాలా కష్టం, వాళ్ళు అజేయులు అని ఈ శతపథ బ్రాహ్మణంలోనే చెప్తూ ఉన్నది. ఈ బ్రాహ్మణుల యొక్క ముఖము అనేది అగ్నిలాగా పరమ పవిత్రంగా ఉంటుంది అని పంచవింశత్ బ్రాహ్మణము ఇది చెప్తూ ఉన్నది. అలాగే రుజుస్వభావం, విజ్ఞానం, ఈ రెండే వీళ్ళకు ఉన్నటువంటి ఆయుధాలు. వీళ్ల మాట అంటే బ్రాహ్మణుడు ఒక మాట చెప్పాడు అంటే అది వజ్రతుల్యము. అలాగే విజ్ఞాని అయినటువంటి బ్రాహ్మణుడు సాక్షాత్తు అగ్నిస్వరూపుడు. మద్యపానం, అలాగే సంగీతం, నృత్యం ఇవన్నీ కూడా వీళ్ళకి నిషిద్ధమైనటువంటివి. బ్రాహ్మణుడు ఎప్పుడు కూడా మద్యం తాగకూడదు, అలాగే సంగీతం అనేది పాడకూడదు, నృత్యం చేయకూడదు. ఈ సంగీతము నృత్యము అనేది విలాసాలకు సంబంధించినటువంటివి. నాకు తెలుసు మీకు అనుమానం వస్తుందని, మరి సంగీతం పాడకూడదు అన్నారు, సామవేదాన్ని ఎలా నేర్చుకున్నారు, ఇటువంటి వ్యధానుమానాలు మీకు చాలా వస్తాయి. అందుకే చెప్పేది ఇక్కడ సంగీతము అంటే కేవలము విలాసం కోసం వాడుకునేటటువంటి సంగీతం, నృత్యము అంటే విలాసం కోసమైన నృత్యం. అలా విలాసమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా వీళ్ళకి నిషేధం. అందుకే చెప్పింది ఇక్కడ మద్యపానం, సంగీతం, నృత్యం అనేవి నిషిద్ధాలు అని. ఈ విషయం గోపద బ్రాహ్మణంలోనూ శతపథ బ్రాహ్మణంలోనూ చెప్పబడుతూ ఉన్నది. ఇలా శిష్టాచార సంపన్నుడైనటువంటి ఈ మానవుడు, ఈ బ్రాహ్మణుడు, షోడశ సంస్కార పరిపూర్ణుడైనటువంటి ఈ బ్రాహ్మణుడు, శాంతపనుడు అని పిలువబడతాడు అని గోపద బ్రాహ్మణం చెప్తూ ఉన్నది మనకి. ఇక ఈ బ్రాహ్మణంలో చాలా పండితుడైనటువంటి వాడు, పండితుడు అంటే ఇక్కడ శాస్త్ర పండితుడు కాదు అనే మాట గతంలో చాలాసార్లు చెప్పాను. పండితుడు అంటే జ్ఞాని అని. కాబట్టి ఇక్కడ పండితుడైనటువంటి వాడు అంటే జ్ఞాని అయినటువంటి వాడు శమధమాది సద్గుణాలన్నీ కూడా కలిగి ఉంటాడు. అంటే ఇంద్రియ శమధమాదులు అంటే ఇంద్రియ నిగ్రహం, అంతరింద్రియాలు, బాహ్యేంద్రియాలు పూర్తిగా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటాడు. అలాగే ఎప్పుడూ కూడా దేశరక్షణ చెయ్యాలి అనేటటువంటి ఆలోచనే కలిగి ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎవడైతే మహాజ్ఞాని అయి ఉంటాడో, ఎవడైతే సద్గుణాలు కలిగి ఉంటాడో, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటాడో, దేశరక్షణ చేయాలి అనే బాధ్యత, ఆ భావన కలిగి ఉంటాడో, అటువంటి మానవుడిని మాత్రమే పురోహితుడిగా నియమిస్తూ ఉండేవాళ్ళు. ఆయనే పురోహితుడు అంటే రాజపురోహితుడు అన్నమాట. అన్ని దేశాల్లోనూ కూడా ప్రతి రాజు, ప్రతి దేశంలోనూ ప్రతి రాజు కూడా పురోహితుడిని నియమిస్తూ ఉండేవాడు, అతడినే రాజపురోహితుడు అనేవాళ్ళు.
ఈ రాజపురోహితుడి యొక్క సలహాన్ని అనుసరించే సాంఘికపరమైనటువంటి ఆచారాలు, వ్యవహారాలు, దైవికాలు, ఏది ధర్మం ఏది అధర్మం ఇవన్నీ కూడా నిర్ణయం చేస్తూ ఉండేవాళ్ళు. ఈయన సలహాలు ఇస్తూ ఉండేవాడు రాజుకి. ఈ రాజపురోహితుడి యొక్క సలహాతోనే రాజ్యపాలన అనేది సాగుతూ ఉండేది. ఈ సముద్రము అనేది భూమిని ఏ రకంగా అయితే రక్షిస్తుందో ఆ రకంగానే ఈ రాజపురోహితుడు కూడా రాజును రాజ్యాన్ని రక్షిస్తాడు అని అయితే ఐతరేయ బ్రాహ్మణం చెబుతూ ఉన్నది మనకి. పురోహితుడు గనక సమర్థుడైనట్లయితే చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులంతా కూడా నీకు వసలైపోతారు, నీకు శత్రువులు అనేవాళ్ళు ఉండరు, వాళ్ళందరూ కూడా నశించిపోతారు అని చెబుతూ ఉన్నది ఐతరేయ బ్రాహ్మణం. ఈ రాజుగారు తన యొక్క పురోహితుడికి ఏ రకమైనటువంటి అపకారాన్ని కూడా తలపెట్టను అని ముందుగా ప్రమాణం చేసేవాడు. ఎందుకనే అంటే ఈ పురోహితుడు ఏ పనైనా చేయగలడు. ఈ కారణం చేతనే ముందు ప్రమాణం చేసేవాడు. రాజుగారికి ఎప్పుడూ కూడా హాని కనిపెట్టను అని చెప్పేవాడు. సమర్థుడైనటువంటి పురోహితుడు ఎప్పుడూ కూడా రెండు మూడు రాజ్యాలకు కూడా పురోహితుడిగానే ఉండేవాడు. ఓ చిన్న ఉదాహరణ ఏమిటి అంటే, దేవభాగ శ్రౌతరుషుడు అనే ఈ పురోహితుడు కురుదేశానికి, శృంజయ దేశానికి, ఈ రెండింటికి కూడా పురోహితుడిగా ఉన్నాడు అని శతపథ బ్రాహ్మణం చెప్తా ఉన్నది. ఈ కారణం చేతనే పురోహితుడే రాజుగారికి ఆత్మ అని ఐతరేయ ఉపనిషత్తు చెప్తూ ఉన్నది. ఇక బ్రాహ్మణుల తర్వాత చెప్పినటువంటి వర్ణం క్షత్రియులు. క్షత్రియులు అంటే క్షత్రం కలిగినటువంటి వాళ్ళు, శౌర్యము, బలము, పరాక్రమము ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క సొంతం. వీడికి చిన్నంగానే ఈ క్షత్రియుడు అనేవాడు చెప్పబడ్డాడు. ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భూమి అంతా కూడా ఈ క్షత్రియుడిదే. బ్రాహ్మణ వైశ్య శూద్రులు భూమి కోసం ఆ క్షత్రియుణ్ణి యాచించాలి అని చెప్తా ఉన్నది ఐతరేయ బ్రాహ్మణం. ప్రజలు క్షత్రియుడికి పన్నుల రూపంలో అలాగే బహుమతుల రూపంలో ధనాన్ని ఇస్తూ ఉండేవాళ్ళు. అలా వచ్చినటువంటి ఈ ధనాన్ని ప్రజల యొక్క రక్షణ కోసమే ఉపయోగించేవాడు ఈ క్షత్రియుడు. క్షత్రియుడి యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత ఏమిటి అంటే ప్రజారక్షణ. తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా రక్షణ కల్పించడమే అతని యొక్క బాధ్యత. అయితే యజ్ఞం చేసే అధికారము క్షత్రియుడికి, కానీ యజ్ఞశేషాన్ని, హోమశేషాన్ని భుజించే అధికారం మాత్రం క్షత్రియుడికి లేదు. యజ్ఞయాగాది క్రతువులు చేయొచ్చు, అందులో మిగిలినటువంటి ఆ శేష పదార్థాన్ని భుజించే హక్కు మాత్రం అతనికి లేదు అని చెప్తూ ఉన్నది ఐతరేయ బ్రాహ్మణం. అయితే ఈ క్షత్రియుడు ఎలా ఉండేవాడు, అతని యొక్క వేషభాషలు ఎలా ఉండేవి అంటే, ఆ రోజున ఉన్నటువంటి సాంఘిక స్థితిని అనుసరించి ఇవన్నీ కూడా ఉండేవి. ఈ క్షత్రియుడు ఒక చోట నుంచి ఇంకో చోటికి వెళ్లాల్సి వచ్చేది. ఎక్కువగా రథాల మీద తిరుగుతూ ఉండేవాడు. శత్రువుల నుంచి దేశాన్ని రక్షించడం అనేది ఈయన ప్రధానమైన కర్తవ్యం. అలాగే దొంగలు, దోపిడీదారులు, దుండగులు వీళ్ళందరినీ పట్టుకోవటం, శిక్షించడం, ఆపదల్లో ఎవరైనా ఉంటే అటువంటి వాడిని రక్షించడం ఇతడి యొక్క ప్రధానమైన కర్తవ్యం. వర్ణాశ్రమ ధర్మాలు ఇవన్నీ ప్రజలంతా కూడా సక్రమంగా ఆచరించేట్లుగా చూడవలసిన బాధ్యత అనేది ఇతడి మీదే ఉండేది. ఇతడికే ఈ సామర్థ్యము అనేది ఉండేది. ఈ బ్రాహ్మణులు, క్షత్రియులు ఇప్పుడూ కూడా మంచి అవగాహన కలిగి ఉండేవాళ్ళు. ఇలా వీళ్ళిద్దరూ పరస్పరము అవగాహన కలిగి ఉండి దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. ఇద్దరు కూడా దేశానికి రక్షకులే. బ్రాహ్మణుడేమో ధర్మాధర్మాలన్నీ చెబుతూ ఉండేవాడు,
దేశానికి కావాల్సినటువంటి యజ్ఞాలు యాగాలు క్రతువులు ఇత్యాది కార్యక్రమాలన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. భౌతికంగా ప్రజల యొక్క రక్షణ గురించి ఆలోచించేవాడు క్షత్రియుడు. ఈ రకంగా ఇద్దరు ప్రజలను రక్షిస్తూనే ఉండేవాళ్ళు. అయితే ఒకళ్ళేమో దైవశక్తితోనూ రెండో వాళ్ళేమో భౌతికమైనటువంటి శక్తితోనూ ఇలా ప్రజలను రక్షిస్తారు అని చెప్తూ ఉన్నది శతపథ బ్రాహ్మణం. క్షత్రియుడు బ్రాహ్మణుని ఎప్పుడూ కూడా భక్తి ప్రపత్తులతో వశం చేసుకోవాలి. బ్రాహ్మణులు ఎవరికైతే వశమవుతారో అతడి యొక్క రాజ్యం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది, మూడు పూలు ఆరు కాయలుగా ఉంటుంది అని ఐత్రేయ బ్రాహ్మణం చెప్తోంది. ఇక మూడో వర్ణం వాళ్ళు, వీళ్ళు వైశ్యులు. క్షత్రియుల తర్వాత ఆ రోజున ఉన్నటువంటి సమాజంలో బాగా పేరున్నటువంటి వాళ్ళు, మూడవ స్థానాన్ని అలంకరించినటువంటి వాళ్ళు వైశ్యులు. వీళ్ళకి ఇందాక మనం చెప్పుకున్నటువంటి బ్రహ్మ క్షత్రియుల్లాగా ఉపనయనం చేసుకునే అధికారం ఉన్నది. అంటే క్షత్రియులకు కూడా ఉపనయనం ఉంది, గాయత్రి మంత్ర ఉపదేశం ఉంది, యజ్ఞం చేసే అధికారం ఉంది. కానీ వీళ్లకు కూడా హోమశేషాన్ని భుజించే అధికారం మాత్రం లేదు. అంటే ఇక్కడ ఒక విషయం చూడండి, బ్రాహ్మణుడు నాలుగు రకాలైనటువంటి పనులు ప్రధానంగా చేస్తాడు అన్నాం. అధ్యయనం, అధ్యాపనం, యజనం, యాజనం. అంటే బ్రాహ్మణుడు వేదాలు చదువుకుంటాడు, నేర్పుతాడు, యజ్ఞం చేస్తాడు, చేయిస్తాడు. క్షత్రియులు వైశ్యులు వీళ్ళేం చేస్తారు? వీళ్ళిద్దరూ కూడా వేదాన్ని చదువుకునే అధికారం ఉంది, చెప్పే అధికారం మాత్రం వీళ్ళకి లేదు. అలాగే హోమాలు చేసే అధికారం వీళ్ళకుంది, చేయించే అవకాశం అధికారం మాత్రం వీళ్ళకి లేదు. ఈ క్షత్రియుడు గాని వైశ్యుడు గాని హోమశేషాన్ని భుజించకూడదు, అది బ్రాహ్మణుడు మాత్రమే భుజించాలి. ఇక ఈ వైశ్యుల యొక్క ప్రధానమైనటువంటి వృత్తులు ఏమిటి అంటే వర్తకము, వాణిజ్యము, పశుపోషణ, వ్యవసాయం కూడా వీళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. అందుకే వీళ్ళని, ఈ వైశ్యుల్ని సంఘానికి వెన్నెముక అని చెప్తూ ఉండేవాళ్ళు. ఈ వైశ్యులు తమ యొక్క వాణిజ్యాన్ని, వ్యవసాయాన్ని, పశు సంపదని రక్షించుకోవడం కోసం రాజుకు లోబడి ఉండేవాళ్ళు, రాజుగారి యొక్క రక్షణలో ఉండేవాళ్ళు అని శతపథ బ్రాహ్మణం చెప్తూ ఉన్నది. ఇక నాలుగో వర్ణం, వీళ్ళు శూద్రులు. ఈ కాలంలో అంటే బ్రాహ్మణాల కాలంలో తూర్పు భాగంలో ప్రవేశించినటువంటి ఆర్యులు అక్కడ స్థిరమైనటువంటి నివాసం ఏర్పరచుకున్నారు. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరితోనూ కూడా యుద్ధాలు చేసి వాళ్ళందరినీ కూడా లోబరుచుకున్నారు. వాళ్ళని దస్యులు అని, దాసులు అని పిలవడం మొదలెట్టారు. కాబట్టి ఇక్కడ తూర్పు భాగంలోకి ప్రవేశించినటువంటి ఆర్యులు ఆ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్లతో యుద్ధం చేసి వాళ్ళందరినీ కూడా లోబరుచుకున్నారు, వశపరుచుకున్నారు. అలా వశపరుచుకున్న వాళ్ళందరినీ కూడా దస్యులు, దాసులు అని పిలవడం మొదలుపెట్టారు. ఈ ఆర్యులకు వశం కాకుండా కొన్ని చోట్ల దాగి ఉండి ఈ ఆర్యుల మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకున్నటువంటి వాళ్ళేమో దస్యులు. వీళ్ళకి లోబడిపోయి వీళ్ళకి దాస్యం చేయడానికి ఒప్పుకున్నటువంటి వాళ్ళేమో దాసులు. ఇలా దస్యులు, దాసులు, ఆర్యుల మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకున్నటువంటి వాడేమో దస్యుడు. అలా ప్రతీకార వాంఛ లేకుండా వీళ్ళకి లొంగిపోయి దాస్యం చేయడానికి ఒప్పుకున్నటువంటి వాడు దాసుడు. ఇలా దస్యులు, దాసులు రెండు రకాల వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఈ దాసులు అని చెబుతూ ఉన్నటువంటి వాళ్లే శూద్రులుగా మారిపోయారు. మరి వీళ్ళ వృత్తి ఏమిటి? సేవ చేయటం. వీళ్ళు అసురుల నుంచి పుట్టారు అని చెబుతూ ఉన్నది
తాంజ బ్రాహ్మణం నాలుగు వర్ణాల్లోనూ ఆఖరిగా చెప్పబడినటువంటి వర్ణము ఏమిటి అంటే ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి శూద్రవర్ణమే ఇది కొంచెం హీనమైనటువంటి స్థితిలో ఉన్నది అనే మనం చెప్పుకోవాలి వీళ్ళకి యజ్ఞయాగాది క్రతువులు చేసే అధికారం లేదు అంతేకాదు యజ్ఞభూమిలో ప్రవేశించే అధికారం కూడా లేదు అని చెప్తూ ఉన్నది శతపథ బ్రాహ్మణం యజమానితో మాట్లాడే అధికారం కూడా వీళ్ళకి లేదు అనే విషయమే మనకి తెలుస్తూ ఉన్నది అంతేకాదు ఆవుల యొక్క పాలు పితకడానికి కూడా వీళ్ళు పనికిరారు అని చెప్తూ ఉన్నది తాంజ బ్రాహ్మణం అనులోమ వివాహాల్లో శూద్ర స్త్రీలు పైన ఉన్నటువంటి వర్ణాల వారిని వివాహం చేసుకోవచ్చు ఇటువంటి అనులోమ వివాహాల వల్ల పుట్టినటువంటి సంతతి కూడా శూద్రులుగానే పరిగణించబడతారు అయినప్పటికీ వాళ్లలో అంటే అలా పుట్టినటువంటి వాళ్లలో శూద్రుల్లో కొంత ఉన్నతమైనటువంటి స్థానము అనేది వాళ్ళకి లభించేది అంటే ఒక శూద్ర స్త్రీకి ఆ పైన ఉన్నటువంటి వర్ణముల ఒక పురుషుడితో వివాహం జరిగినప్పుడు ఆ స్త్రీకి కలిగినటువంటి సంతానం కూడా శూద్ర సంతానంగానే పరిగణిస్తూ ఉండేవాళ్ళు కానీ మిగిలినటువంటి స్త్రీలతో మిగిలినటువంటి శూద్రులతో గనక పోల్చినట్లయితే ఇతనికి కొంతవరకు ఉన్నతమైనటువంటి స్థానం ఉండేది అలాగే వీళ్ళని నీచులు అపాచ్యులు అనేవాళ్లు ఈ శూద్రుల కన్నా కూడా హీనంగా పరిగణించబడేవాళ్లు అని ఐత్రేయ బ్రాహ్మణం చెప్తూ ఉన్నది మనకి ఏ శూద్రుడైనా సరే బ్రాహ్మణుల యొక్క విజ్ఞానాన్ని గనక సంపాదించినట్లయితే అలాంటి వాణ్ణి బ్రాహ్మణ తుల్యుడుగా గౌరవించటం అనేది ఆ రోజుల్లో ఆచారంగా ఉండేది కాబట్టి ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తించాలి ఎవరైనా సరే బ్రహ్మజ్ఞానాన్ని గనక సంపాదించినట్లయితే అతడు కూడా బ్రాహ్మణుడుగానే చూడబడేవాడు ఐతరేయ బ్రాహ్మణులు కశవోపాఖ్యానం దీనికి మంచి ఉదాహరణ ఐతరేయ బ్రాహ్మణ ప్రవర్తకుడైనటువంటి మహీదాసుడు కూడా ఒక శూద్రుడే విద్య తపస్సు వీటి వల్ల హీనవర్ణాల వారు కూడా ఉన్నతమైనటువంటి వర్ణ స్థాయిని పొందేటట్లు ఆ రోజుల్లో ఈ ఆచారం ఉండేది అంటే తక్కువ వర్ణంలో పుట్టినటువంటి వాడు కూడా ఉత్తమమైనటువంటి పనులు చేసినట్లయితే విద్యాభ్యాసం చేసినట్లయితే తపస్సు చేసినట్లయితే అతడు కూడా ఉత్తముడుగానే పరిగణించబడుతూ ఉండేవాడు అనే విషయం మనకి తెలుస్తూ ఉన్నది ఇలా ఈ బ్రాహ్మణాల కాలంలో చాతుర్వర్ణములు బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్రవర్ణాలు నాలుగు ఉండేవి నీచులు అపాచ్యులు అనేటటువంటి వీళ్లని కొంతమంది ఉండేవాళ్లు వాళ్లని ఈ శూద్రుల కన్నా కూడా హీనంగా పరిగణించేవాళ్ళు అని ఐత్రేయ బ్రాహ్మణం మనకి చెప్తూ ఉన్నది.